డాక్టర్ సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. గుండె కవాటాల వ్యాధి, దీన్నే వాలులార్ డిసీజెస్ అంటారు. చాలా కామన్గా మనం చూస్తుంటాం. ఇది మైటర్ స్టెనోసిస్, ట్రైకోట్ స్టెనోసిస్, అయోటిక్ స్టెనోసిస్, అయోటిక్ రిగ్రెషన్, ఇలా సాధారణంగా గుండె జబ్బుల విషయంలో వినే మాట అన్నమాట. ఇప్పుడు వాటి గురించి దీనికి వివరంగా తెలుసుకున్నాం. దీంట్లో మొట్టమొదటి ఎక్కువగా మనం చూస్తే కనబడేది వినబడేది ఏంటంటే మైట్రల్ స్టెనోసిస్ అనే దాని గురించి ఎక్కువగా మనం ఉంటూ ఉంటాం. ఈ మైట్రల్ స్టెనోసిస్ అనేది అంటే గుండెకి మన గుండె నాలుగు గదులు ఉంటాయి తెలుసుకున్నాం. ఇది ఎడవైపు గది పై గదికి కింద గదికి మధ్య ఉండేటి కనెక్షన్ అది కవాటాలు గది అనమాట. ఆ గదికి మధ్య ద్వారం తలుపులు మనకి ఎలా అయితే ఒక గుమ్మానికి తలుపులు ఎలా ఉంటాయో అలాగనే ఈ కవాటాల వ్యాధిల విషయం కూడా జస్ట్ తలుపులాగానే ఈ వాల్వ్స్ ఉంటాయి. అది హార్ట్ వాల్వ్స్ అనేది ఏంటి, అవి రెండు మనకి జస్ట్ ఒక గదికి వెళుతుంటే తలుపు రెక్కలు ఉంటాయి కదా, తలుపు రెక్కలు ఉన్నట్లుగానే ఈ ఒక ఛాంబర్కి ఒక ఛాంబర్ మధ్య ఉండేటి తలుపులు రెక్కలవి. అంచేత మైట్రల్ స్టెనోసిస్ అంటే ఇక్కడ ఎడవైపు ఉన్నటువంటి పై గదికి కింద గదికి మధ్య ఉండేటువంటి ఆ వాల్వ్ దానికి సంబంధించి వాల్వ్ సంబంధించినటువంటి డిఫెక్ట్, అది స్టెనోసిస్. బిగబట్టి బిగుసుకుపోతుంది, బిగుసుకుపోవడం స్టెనోసిస్ అంటే బిగుసుకోవడం. మామూలుగా అయితే చక్కగా విచ్చుకోవాలి ముడుచుకోవాలి, విచ్చుకోవాలి ముడుచుకోవాలి, అలా జరగాలి. ఈ స్టెనోసిస్లో అది ఉండకుండా బిగుసుకుపో గట్టిగా బిగుసుకుపోతుంది. బిగుసుకుపోబట్టి ఎడవైపు రక్తం తేలిగ్గా కింద గదిలోకి వెళ్ళదు. ఎడవైపు పై గదిలో రక్తం ఎప్పుడు కూడా చాలా మంచి రక్తం, దాన్ని అంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటాం. అది ఊపిరితిత్తుల్లో చక్కగా ఆక్సిజన్ నింపుకుని వచ్చి ఈ గదిలోకి వస్తుంది, ఎడవైపు గది పై గదిలోకి వస్తుంది. అక్కడ కింద గది వస్తే కింద నుంచి శరీరంలోకి వెళుతుంది, మళ్ళీ అది మూసిపోతుంది. ఇది సాధారణంగా మైట్రల్ స్టెనోసిస్ ఎవరికి వస్తుంది, రుమాటిక్ ఫీవర్ వచ్చిన వాళ్ళు ఉంటుంది. పుట్టుకతో కూడా కొంతమందికి మైట్రల్ స్టెనోసిస్ ఉండొచ్చు అన్నమాట. ఇది ఉన్నవారు కొంత ఎటువంటి సాధారణ మొట్టమొదటిలో సాధారణంగా ఏ బాధలు ఉండవు, సాధారణంగా ఉంటాయి. మరి కొంతమంది మాత్రం ఆయాసం ఉంటుంది, వ్యాధి తీవ్రత బట్టి మాత్రం మరి గుండె పెరగడం ఎన్ని కూడా ఉంటాయి. కొంతమందికి మైట్రల్ స్టెనోసిస్ కొంత దగ్గు వస్తే నోటి రక్తం కూడా పడుతుంది, దగ్గుతో కూడా రక్తం పడుతుంది, గుండె దడ ఉంటుంది, తేలిగ్గా అలసిపోతారు. ఈ మైట్రల్ కొంతమంది నీలంగా మారుతారు, ఎందుకంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ శరీరం కింద వెళ్ళదు కదా, అది నీలంగా మారుతారు. యాంజైనా గుండె పీలాగా అనిపిస్తుంది, గొంతు కూడా బొంగురిపోతుంటుంది. ఇవన్నీ మైట్రల్ స్టెనోసిస్ లక్షణాలు. అంటే ఎడవైపు పై భాగం నుంచి కింద భాగంలోకి కింద పై గదిలో నుంచి కింద గది రక్తం వెళ్ళబడతారు. ఇది ఛాతీ ఎక్స్రే తీయడం ద్వారా, ఈసీ తీయడం ద్వారా, అలాగే ఎకోకార్డియోగ్రఫీ ద్వారా, కార్డియాక్ కేథెటరైజేషన్ ద్వారా దీన్ని తెలుసుకోవచ్చు. దీనికి చికిత్స ఏమిటి, మైట్రల్ స్టెనోసిస్కి చికిత్స ఏమిటి? రుమాటిక్ ఫీవర్ వచ్చిన వారికి సాధారణంగా లాంగ్ యాక్టింగ్ పెన్సిల్ ఇస్తాం, అది నెలకు ఒకటి చొప్పున దాదాపు 20 సంవత్సరాలు వచ్చే వరకు చేయించుకుండాలి, ఉపశాంతి మందులు వాడాలి. మైట్రల్ స్టెనోసిస్ వల్ల బాధ ఎక్కువగా ఉంటే మైట్రల్ వాల్వాటమీ చేయాలన్నమాట. ఆ చికిత్స చేసినట్టయితే చాలా వరకు ఈ మైట్రల్ స్టెనోసిస్ని మనం తీర్చేయచ్చు. ఇక రెండోది ఈ వాల్వ్కే, అంటే ఎడవైపు ఉండేటి పై గదికి కింద గదికి మధ్య ఉండేటి ఈ గుండె కవాటాల వ్యాధుల్లో మైట్రల్ రీగర్జిటేషన్ అంటాం. మామూలుగా ఏంటి, ఆ వాల్వ్ మూసుకుంటారు తెరుచుకుంటారు, మూసుకుంటూ ఉండాలి. ఎలా అయితే గది తల్లి మూయడం తెరవడం, గది మళ్ళీ మూసుకోవడం తెరవడం ఎలా ఉంటుందో, ఈ గది మూసుకోకుండా అది మూసుకుపోతే అది మూసుకోబడు తెరిచే ఉంటుంది, తెరిచే ఉంటే అంత గందరగోళం. ఏది ఫంక్షన్ ఏంటి, కవాటాల పని ఏంటి, రక్తాన్ని పంపించడం మళ్ళీ మూసుకోవడం, అప్పుడు కరెక్ట్గా ఉంటుంది. మూసుకోవాలి గట్టిగా బిగబట్టాలి, ఇది పోతుంది, అలా విచ్చుకునే ఉంటుంది, ఓపెన్ అయి ఉంటుంది. అదే మైట్రల్ రీగర్జిటేషన్ అంటారు అన్నమాట. ఈ మైట్రల్ వాళ్ళు పట్టుత్వం కోల్పోయి బ్లడ్ లీక్ అయిపోవడాన్ని మైట్రల్ రీగర్జిటేషన్ అంటారు. రుమాటిక్ ఫీవరు, బ్యాక్టీరియల్ ఎండోకార్డైటిస్ వల్ల ఈ గుండె జబ్బు వస్తుంది. మైట్రల్ రీగర్జిటేషన్ వల్ల గుండె పెరుగుతుంది, అలాగే హార్ట్ ఫెయిల్యూర్ లక్షణాలు కూడా పొందుతాయి. దీని చికిత్స ఏంటంటే, గుండె జబ్బు తక్కువలో ఉన్నప్పుడు మందులతో ఉపశాంతి కలిగించవచ్చు, కొంతవరకు మందులు వాడాలి. ఎక్కువగా ఉన్నప్పుడు శస్త్రచికిత్స చేయాలి, ఆర్టిఫిషియల్ మైట్రల్ వాల్వ్ పెట్టాలి. ఇక ఆర్టిఫిషియల్ వాల్వ్ పెడతాం,
ఇది పాడిపోయినాక అదే ఫంక్షన్ లేదు, మూసుకోవడం గట్టిగా మూసుకోవడం లేదు, లేదు తెరిచి ఉండిపోతుంది. అలాంటి వెళ్ళి కుదరదు, అప్పుడు వాళ్ళు రీప్లేస్మెంట్ చేస్తాం అన్నమాట. ఇక రెండోది ఒకటి ఉంది, ఇక రెండు అయిపోయాయి. మూడోది, ఇక మూడోది ఏంటంటే అయోటిక్ రీగ్రేషన్. ఈ అయోటిక్ రీగ్రేషన్ అయోటిక్ రీగ్రేషన్ అంటే అయోట బృహద్ధమ్మకి సంబంధించినటువంటి వాళ్ళు లీక్ అవ్వడాన్ని అయోటిక్ రీగ్రేషన్ అంటారు. ఇప్పుడు ఎలా చెప్పినా కింద ఒక గది ఉంది, ఆ దాంట్లో ఎలా మంచి రక్తం ఉంటుంది, అది శరీరం అంతటికి ఆక్సిజన్ నింపిన రక్తాన్ని పంప్ చేయాలి. ఇలా పంప్ చేయగానే ఇలా గుండెలు నొక్కుకోగానే రక్తం అంతా బృహద్ధమ్మలోకి వెళ్తుంది. అయిపోయి వెళ్ళి ఒకసారి పంప్ చేయగానే మళ్ళీ గుండె విచ్చుకుంటుంది కదా. ఈ టైంలో ఈ అయోట వాల్వ్ మూసిపోతుంది, ఇంకా వెనక్కి రానివ్వదు, క్లోజ్ అయిపోవాలి. కానీ అయోటిక్ రీగ్రేషన్ ఏంటవుతుందంటే ఈ వాల్వ్ క్లోజ్ అవుతుంది పూర్తిగా. అంచేత ఇలా పంప్ చేసినా మళ్ళీ కింద కారిపోతుంది, లీక్ అయిపోతుంది. దీన్ని అయోటిక్ రీగ్రేషన్ అంటారు. దీనికి కూడా కారణం ఏంటంటే రుమాటిక్ ఫీవర్ ఉండడం, సబ్అక్యూట్ బ్యాక్టీరియల్ ఎండోకార్డిటిస్ అవడం, అలాగే సిఫిలిస్ వ్యాధి వచ్చిన వాళ్ళలో కూడా సుఖాలు సిగ్గుపడుతుంది కదా, అయోటిక్ రీగ్రేషన్ వ్యాధి వస్తుంది. ఈ అయోటిక్ రీగ్రేషన్లో ఉండే లక్షణాలు ఏంటి? ఆయాసం, గుండెదడ, ఛాతీలు నొప్పి ఉంటాయి. ఛాతి ఎక్సర్సైజ్ చేస్తే, ఈసీ తీస్తే, అలాగే ఎక్కువ కార్డియోగ్రఫీ తీస్తే, కార్డియోకేథరైజేషన్ చేస్తే ఈ వ్యాధిని నిర్ధారణ చేయొచ్చు. హార్ట్ ఫెయిల్యూర్ లక్షణాలు లేకపోతే కొన్ని మందులు వాడాలి, కొంత ఉపశాంతి కలుగుతుంది, అలాగే ఆర్టిఫిషియల్ వాల్వ్ పెట్టచ్చు. ఎలా అయితే మైట్రల్ రీగ్రేషన్లో వాల్వ్ ఎలా పెడతామో అవి, అలాగే బృహద్ధమనికి సంబంధించిన వాల్వ్ డ్యామేజ్ అయితే కూడా ఆర్టిఫిషియల్ వాల్వ్ పెట్టి దాన్ని మనం మరి సరిగ్గా ఫంక్షన్ చేసేట్టు చేయొచ్చు అన్నమాట. ఇక నాలుగోది ఏంటంటే అయోటిక్ స్టినోసిస్. ఇప్పుడు ఎలా అయితే మైట్రల్ స్టినోసిస్, మైట్రల్ రీగ్రేషన్, అయోటిక్ స్టినోసిస్, అయోటిక్ రీగ్రేషన్, స్టినోసిస్ ఉంటుంది, ఇక అయ్యో స్టినోసిస్ మూసుకుపోతుంది, గట్టిగా మూసుకుపోతుంది, అది ఓపెన్ అవ్వదు. మరి గుండెలు రక్తం పంప్ చేస్తే అది ఓపెన్ అయితే రక్తం పైకెడుతుంది, అది మూసుకుపోతే ఏడుతుంది, ఇక్కడ ఉంటుంది గుండెలో నిండిపోతుంది. అదే అది అయోటిక్ స్టినోసిస్ అని మరొక రకమైన కవాటాల వ్యాధి ఉంది. ఈ అయోటిక్ వాళ్ళు మూసుకుపోవడానికి అయోటిక్ స్టినోసిస్ అంటారు. ఈ వాళ్ళు మూసుకుపోవడం అనేది పుట్టుకతోనే ఉంటుంది. అయోటిక్ వాళ్ళు గట్టిపడి మూసుకుపోవడం ఎక్కువ, రుమాటిక్ ఫీవర్ వాళ్ళు మూసుకుపోవడం కూడా ఉంటుంది. లక్షణాలు ఏంటవుతాయంటే అయోటి వాళ్ళు బాగా మూసిపోయినప్పుడు రోగ లక్షణాలు కనబడతాయి, అంతవరకు ఏం బాధ కనబడదు. అయోటిక్ స్టినోసిస్లో తగ రక్తం పంపు చేయబడక గుండెలో నొప్పి రావడం ఉంటాయి, ఆయాసం కూడా ఉంటుంది అన్నమాట. నిర్ధారణ ఛాతీ ఎక్స్రే, ఎక్కువ కార్డియోగ్రఫీ, ఈసీజీ వీటి ద్వారా మనం తెలుసుకోవచ్చు. వీరి శస్త్రచికిత్స ద్వారా ఈ మూసిపోయిన బెగబట్టిన దాన్ని వాళ్ళని మనం సరిదిద్దవచ్చు. అలాగే బెలూన్ వాళ్ళతో ప్లాసిజ్ కొంత రిలీఫ్ బెలూన్ చేస్తాం, దాంతో చేసి చికిత్స కూడా చేయొచ్చు. ఇక రైట్ సైడ్ కూడా మనకు బాల్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఇంతవరకు ఎడవైపు గుండెకి సంబంధించిన కవాటాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు రైట్ సైడ్ గదులు, ఇవేమో లెఫ్ట్ సైడ్ ఏటీఎం, లెఫ్ట్ సైడ్ వెంట్రుకలు, రైట్ సైడ్ వెంట్రుకలు, రైట్ సైడ్ ఏటీఎం అని అంటాం. ఈ రైట్ సైడ్ ఏటీఎంకి రైట్ సైడ్ వెంట్రుకలకి మధ్య ట్రైకస్పిడ్ బాల్వ్ అని ఒకటి ఉంటుంది. ఈ ట్రైకస్ వాల్వ్ ఈ కుడి ఏటీఎం వెంట్రుకల మధ్య దాన్ని ఉంటుందన్నమాట. ఈ లీకేజ్, ఈ ట్రైకస్పిడ్ లీకేజ్ చేసిన వల్ల ఏమవుతుందంటే బ్లడ్ లీకేజ్ అయిపోతుంది, లీకేజ్ వల్ల వస్తుంది. మైట్రల్ వాల్వ్ లోపాలు, పల్మనరీ స్టెనోసిస్, పల్మనరీ హైపర్టెన్షన్ మొదలైన పరిస్థితి వల్ల ట్రైకస్పిడ్ రీగ్రేషన్ కలుగుతుంది. ఎందుకు వస్తుంది ట్రైకస్ అంటే మైట్రల్ వాల్వ్ లోపం వచ్చినా, పల్మనరీ స్టెనోసిస్ ఉన్నా, పల్మనరీ హైపర్టెన్షన్ మొదలైన వాటిలో ఇది వస్తుంది. అలసట, దీనిలో లక్షణాలు ఎలా ఉంటాయంటే అలసట, కాళ్ళు నొప్పి, కాళ్ళకు నీరు తేవడం, మడత నరాలు ఉబ్బడం, ఇవన్నీ ఉంటాయి. చికిత్స అంటే కొద్దిగా ఉపశాంతి మందులు వాడడం, పాడిపోయిన వాళ్ళని తొలగించడం మామూలుగా. ఇంకా ట్రైకస్పిడ్ స్టెనోసిస్ ఒకటేనండి, గుండె దుబ్బిషణలో వాల్స్ ఒకటి మూసుకుపోయి గట్టి బీసుకుపోయి ఉంటాయి, లేకపోతే లీక్ అయిపోతాయి, రెండే రెండు, బీసుకుపోవడం లేకపోతే బీసుకుపోకుండా లూజ్గా ఉండడం, లీక్ అయిపోవడం. ఆ రకంగా దీంట్లో ట్రైకస్పిడ్ స్టెనోసిస్ అంటాం. దాని ఎందుకు వస్తుంది? రుమాటిక్ ఫీవర్ కానీ మైట్రల్ స్టెనోసిస్ పుట్టుకతో మూసిపోవడం కానీ దానివల్ల ట్రైకస్పిడ్ స్టెనోసిస్ వస్తుంది. దీనివల్ల కాలేయంలో నొప్పి, పాదాలు నీరు, ఆయాసమే ఉంటాయి. దీంట్లో కూడా కృత్రిమాలు పడ్డమే ఉంటుంది. ఇవి కూడా పుట్టుకుతోనే రావచ్చు అన్నమాట డిఫెక్ట్. ఇక శస్త్రింగ్ ఇవి ట్రైకసిడ్ వాళ్ళు స్టెనోసిస్ ఉంటే శస్త్రచికిత్స ఒకటే ప్రయోజనం. ఇక మూడు ఇంకొకటి ఏంటంటే ఈ రెండు కాకుండా పల్మనరీ స్టెనోసిస్. ఎలా అయితే లెఫ్ట్ ఎడవైపు నుండి లెఫ్ట్ వెంట్రుకల నుంచి
అయోట వస్తే అక్కడ మూసుకుపోయిన ఎలా ఉండు అయోటాకి బాల్ వేసిండు. అలాగే ఇక పల్మండ్రీ ఆర్టరీ కూడా మూసిపోతుంది, పల్మండ్రీ స్టెనోసిస్ అంటారన్నమాట. దీనివల్ల కూడా రకరకాల బాధలు ఉంటాయి. ఈ పల్మండ్రీ స్టెనోసిస్ కూడా ట్రీట్మెంట్ చేసినట్లయితే చాలా వరకు మన అంతే విధంగా గుండె కవాటాలకు సంబంధించిన వ్యాధులు ఉన్నాయి. కొన్ని కొంతవరకు మందుల ఉపశాంతి వచ్చినా కూడా మనం ఆపరేషన్స్ కూడా సర్దిద్దచ్చు. ఇవి ఇప్పుడు అందరికీ ఇప్పుడు కార్డియాక్ సర్జరీకి సంబంధించి అందరికీ అందుబాటులో ఉన్నాయి. అది చేయించుకుంటే చాలా వరకు తగ్గి అంటే ముందుగానే ఈ బాధను గుర్తించి చికిత్స పొందాలి. మరి సెలవు, మరి మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.